पार्टी जातीय अध्यक्षुलु श्री नारा चंद्रबाबु नायडु गारी आदेशाल मेरकु ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ నిరోధక చర్యల్లో అహర్నిశలు సేవలందిస్తున్న వైద్యులకు, వైద్య సిబ్బందికి, పోలీస్ శాఖ సిబ్బందికి రాష్ట్ర వ్యాప్తంగా మాస్కులను తెలుగుదేశం పార్టీ పంపిణీ. దీనిలో భాగంగా బిక్కవోలు మండలం బిక్కవోలులో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బందికి, తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి, వ్యవసాయ శాఖ సిబ్బందికి, మండల ప్రజాపరిషత్ కార్యాలయ సిబ్బందికి, పోలీస్ శాఖ వారికి మాస్కులను అందజేసిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, కరి శ్రీను, మండల పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, మాజీ వైఎస్ ఎంపీపీ చింతా శ్రీనివాసరెడ్డి, కుత్కులూరు పిహెచ్సి మాజీ చైర్మన్ అచ్చిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు చిట్టిబాబు చౌదరి, మాజీ ఎంపీటీసీ త్రిమూర్తులు ఆదినారాయణ రెడ్డి, శ్రీధర్ కుమార్, రామారావు, శ్రీను, వెంకటేష్ గ్రామ నాయకులు పాల్గొన్నారు. వైద్యులకి, వైద్య సిబ్బందికి, అదేవిధంగా పోలీసులకి, ఇతర వివిధ శాఖల్లో ఉన్న అధికారులకి 250,000 మాస్కులు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వర్ గారు నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే గత 4 రోజులుగా అనపర్తి నియోజకవర్గంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా అన్ని శాఖల అధికారులకి ఈ మాస్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు బెక్కవోలు మండలంలో ఈ మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఒక నిర్లిప్త వాతావరణం ఏర్పడింది. ప్రభుత్వం పూర్తిగా ఉదాసీనతతో, నిర్లిప్త ధోరణితో వ్యవహరిస్తూ ఉంది. కరోనా విషయంలో ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి చాలా తీరుభావంతో ఉన్నారు. కరోనా అనేది చాలా చిన్న సమస్య, దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం లేదని వారు మొదటి నుంచి మాట్లాడటం, ఈరోజు ప్రపంచం అంతా కూడా తీవ్రమైన సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన ద్వారా వినడలేదు. ఇవాళ పూర్తి స్థాయిలో ఇక్కడ మద్యం సడలించడం వలన కరోనా వ్యాప్తి తీవ్రంగా అధికమయ్యే పరిస్థితి కూడా ఏర్పడింది. ఇవాళ రాష్ట్ర ప్రజానీకం భయానక వాతావరణంలో జీవనం సాగించే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ భౌతిక దూరం పాటించకుండా, మద్య నిషేధం పైన, తాత్కాలికమైన నిషేధం పైన ఏదైతే సడలింపులు ఇచ్చేసి పూర్తి స్థాయిలో మద్యం అమ్ముతూ ఉన్నారు. అదేవిధంగా మద్యం ధరలని 75% పెంచి ఇవాళ 9,000 కోట్ల రూపాయల అదనపు ఆదాయం లక్ష్యంగా ఇవాళ ప్రభుత్వం పనిచేయడం జరుగుతూ ఉంది. అటువంటి నేపథ్యంలో ఇవాళ పేదలపైన విపరీతమైన భారం పడటమే కాకుండా, ఆ భారం భరించలేని పేదలు మరొక పక్క నాటుసారా వైపు కానీ, నకిలీ మద్యం వైపు కానీ మరల ప్రమాదం ఉంది. దానివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడే పరిస్థితి కూడా ఉంది. ఈ ఆరోగ్య పరిస్థితిలో ఇప్పుడు ప్రస్తుతం ఆరోగ్య పరీక్ష ఎమర్జెన్సీ, హెల్త్ ఎమర్జెన్సీ అమల్లో ఉన్న పరిస్థితుల్లో మరలా మరొక మారు పేదలు ఈ అనారోగ్యాల బారిన పడితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అనేది కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎప్పటికైనా ఆలోచన చెయ్యాలి, ఈ మద్యం షాపులు దుకాణాలు మూసివేయాలి, ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేయాలి. మనకు దక్షిణాది రాష్ట్రాల్లో అందరూ కూడా మద్యం విషయంలో ఒకే లక్ష్యంతో ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఈ మద్యం సడలింపులు ఇవ్వడం వలన పక్కనున్న తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆబ్వియస్గా అక్కడ కూడా తెరవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితిని నిరోధించడానికి దక్షిణాది రాష్ట్రాలన్నీ తక్షణమే స్పందించి ఈ మద్యాన్ని నిలుపుదల చేయాలి, తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఈ బెక్కవోలు మండలంలో పరిస్థితి చూస్తే, ఇవాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించడం జరిగింది, తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించడం జరిగింది, పోలీస్ స్టేషన్ని, అదేవిధంగా మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని దర్శించడం జరిగింది. ఒక్క రెవెన్యూ కార్యాలయంలో తప్పిస్తే ఎక్కడ అధికారులు అందుబాటులో లేని పరిస్థితి ఉంది. ఇవాళ ప్రధానంగా హెల్త్ ఎమర్జెన్సీ అమల్లో ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ డ్యూటీలో డాక్టర్ లేని పరిస్థితి పిహెచ్సిలో. ఎవరైనా ప్రమాదకర పరిస్థితుల్లో రోగులు వస్తే ఎవరు వైద్యం అందిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి అక్కడున్న స్టాఫ్ చెప్పేది ఏంటంటే, సామర్లకోట కూడా ఈ డాక్టర్ గారు ఇన్ఛార్జ్ కాబట్టి అక్కడ ఉన్నారని. ఇటువంటి పరిస్థితుల్లో ఏ మండలానికి ఆ మండలం డాక్టర్స్ అవైలబుల్గా లేకుండా పరిస్థితుల్లో రోగులకు ఏ విధమైన సహాయ సహకారాలు అందుతాయి, రోగులకు ఏ విధమైన వైద్య సేవలు అందించగలుగుతారనేది
ఈ సందర్భంగా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఇక్కడ ఎప్పుడూ ఎంపీడీఓ గారు అందుబాటులో ఉండరు. ప్రజలు గాని ప్రజా ప్రతినిధులు గాని అధికారులు గాని కంప్లైంట్ చెప్పేది ఒకటే. ఎంపీడీఓ గారికి ఎప్పుడైనా ఒకసారి గుర్తుకొస్తే కార్యాలయం గుర్తుకొస్తే కార్యాలయాన్ని సందర్శిస్తారని. ఇవాళ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ గారు అందుబాటులో లేరు, ఈఓ పిఆర్ఎన్ఆర్డి అందుబాటులో లేరు, ఆఫీస్ సూపరింటెండెంట్ అందుబాటులో లేరు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం సిబ్బంది అంతటికీ కలిసి ఇద్దరు మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉన్నారు. మరి ఇప్పటికీ గత 10 రోజుల వ్యవధిలో మేము 3 సార్లు ఈ కార్యాలయానికి రావడం జరిగింది. 3 సార్లు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. మొత్తం 4 సార్లు విజిట్ చేస్తే ఒక్కసారి మాత్రమే ఎంపీడీఓ గారు అందుబాటులో ఉండడం జరిగింది. 3 సార్లు ఇదే పరిస్థితి ఏర్పడింది. 3 సార్లు కూడా దీన్ని మీడియా ముఖం ద్వారా వెల్లడించడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఒక పేపర్ జర్నలిస్ట్గా పేపర్లో కూడా ఎంపీడీఓ గారి వ్యవహార శైలిపైన వార్తలు రావడం జరిగింది. కానీ ఎమ్మెల్యే గారు స్పందించరు. ఎందువలన అంటే ఈ అధికారులందరి దగ్గర కూడా ముడుపులు తీసుకుని పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుని ఇక్కడ పోస్టింగ్లు ఇచ్చిన పరిస్థితి. అందువల్ల తనకు ముడుపులు ఇచ్చిన అధికారులు పనిచేసినా చెయ్యకపోయినా ఆయన అంటిముట్టినట్టు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేని పక్షంలో వీళ్ళు బహిర్గతమయ్యి మేము ఇంత పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చాం, ఈ ముడుపుల ద్వారా మేము వచ్చాం, అందువల్ల మాకు ఇష్టమైతే పనిచేస్తాం లేకపోతే లేదు అని చెప్తే ఎమ్మెల్యే గారు తప్పనిసరి పరిస్థితుల్లో వారి మాట వినాల్సిన పరిస్థితి ఉంది. మరి నీతి నిజాయితీలు ఆశ్రిత పక్షపాతం లేదు, ఎవరు తప్పు చేసినా చండశాసనుడిలాగా విశ్వరూపం చూపిస్తానని పెద్ద పెద్ద మాటలు ఆయన మాటల వరకే పరిమితం, చేతల్లో శూన్యం. ఇవాళ ఈ ఎంపీడీఓ కార్యాలయం పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ ఏ పని జరగాలన్నా ఎవరూ అందుబాటులో లేని పరిస్థితి. ఇప్పుడు దాదాపుగా 11:45 అయింది. ఈ సమయానికి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇద్దరు సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉన్నారంటే నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ నియోజకవర్గంలో ఏ అధికారి ఇక్కడ బదిలీపై రావాలన్నా ఇక్కడ పోస్టింగ్ కావాలన్నా పెద్ద ఎత్తున ముడుపులు సమర్పించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ముడుపులు సమర్పించిన కొన్ని వ్యక్తులు వారు బాధ్యతాయుతంగా పనిచేయని పరిస్థితి ఉంటుంది. వారిని గట్టిగా నిలదీసే పరిస్థితిలో ఎమ్మెల్యే ఉండరు. ఈ పరిస్థితి మారాలి. మరి ఇటువంటి కరోనా పరిస్థితి ఉండి, కరోనా తీవ్రంగా ఉండి, లాక్డౌన్ ఉన్న పరిస్థితుల్లో ప్రజలందరికీ అధికారులు అందుబాటులో ఉండాలి, వారికి సేవలు అందించాల్సిన పరిస్థితిలో ఇక్కడ ఈ విధంగా నిర్లిప్త ధోరణితో వ్యవహరించడం ఎమ్మెల్యే గారికి తగదు. ఇటువంటి అధికారులపైన తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. మీరు చర్యలు తీసుకోవడం లేదు అంటే దాన్ని అర్థం చాలా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. మీకు ముడుపులు అందినాయి కాబట్టి మీరు వీరిపైన చర్య తీసుకునే ధైర్యం దమ్ము మీకు లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇటువంటి అధికారుల్ని తక్షణమే సాగనంపి బాధ్యతాయుతంగా పనిచేసే అధికారుల్ని ఇక్కడ పోస్టింగ్ ఇప్పించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.